ఏపీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై హైకోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. అయితే కేంద్ర కేబినెట్ తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని పిటిషనర్ కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చని, ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని లక్ష్మీనారాయణ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి విచారణను 4 వారాలకి వాయిదా వేసింది.